విదేశీ అతిథులకు వింత కష్టం వచ్చింది. వేల మైళ్ళు దాటుకొని కమ్మం వస్తే గూడు లేక కొత్త సమస్య ఎదురైంది. దీంతో 150 ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయానికి ఏ సంవత్సరం గండిపడింది? ఇంతకా ఎవరు అతిథులు? ఏంటా కష్టం? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖమ్మానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతపల్లికి ఏటా సైబీరియా పక్షులు రావడం ఆనవాయితీ. సంతానోత్పత్తి కోసం ఈ కొంగలు వేల మైళ్ళు ప్రయాణం చేసి చింతపల్లి చేరుకుంటాయి. ఇక్కడే గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుని మళ్ళీ కుటుంబ సమేతంగా తిరిగి వెళ్ళిపోతాయి. ఈ సాంప్రదాయం దాదాపు 150 ఏళ్ల నుంచి సాగుతున్నట్టు గ్రామస్తుల కథనం. అయితే ఈ సైబీరియా కొంగలకు ఈసారి కోతులు బెడద పట్టుకుంది. దీంతో ఆ కొంగలు చింతపల్లి రాలేదు. సందడి లేక గ్రామం వెలవెలబోతోంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి నెలాఖరు వరకు సైబీరియా నుంచి పైలట్ పక్షులు వచ్చి చింతపల్లిలో పరిస్థితులను అధ్యయనం చేసి వెళ్తాయి. ఇక్కడ వాతావరణం, నీటి లభ్యత, ఆహారం వంటి సదుపాయాలు పరిశీలించి వెళ్తాయి. ఈ పైలట్ కొంగలు సైబీరియా చేరుకుని తమ వారికి ఇక్కడ పరిస్థితులను వివరించి మిగతా కొంగలను తీసుకొస్తాయి. ఇదంతా ఏటా జరిగే తంతు. కానీ చింతపల్లి గ్రామంలో కోతుల బెడద ఎక్కువ కావడంతో ప్రజలు తమ ఇళ్లలోని చింత, వేప, జామ, మామిడి సహా అన్ని రకాల పెద్ద వృక్షాలను తొలగించారు. కొమ్మలు నరికేశారు. ఆయా చెట్లను ఆవాసంగా చేసుకుని చెలరేగుతున్న కోతులను పారద్రోలేందుకు చెట్లను తొలగించడంతో సైబీరియా కొంగలకు గూడు లేకుండా పోయింది. అదీ కాక గ్రామంలో పటాసులు కాలుస్తూ కోతుల గుంపులను తరుముతున్నారు. ఇది కూడా సైబీరియా కొంగల పాలిట శాపంగా మారింది. గూడు కట్టుకునేందుకు చెట్లు లేకపోవడం, వచ్చిన పైలట్ కొంగలకు కూడా పటాసుల శబ్దం ఇబ్బందిగా మారడంతో చింతపల్లికి రావాల్సిన సైబీరియా కొంగలు రాకపోవడంతో గ్రామస్తులకు దిగులు పట్టింది. సైబీరియా పక్షులను చింతపల్లి వాసులు సొంత బిడ్డలా చూసుకుంటారు. ఎలాంటి హాని తలపెట్టకుండా జాగ్రత్త పడతారు. ఆ పక్షుల రాకను శుభసూచిగా భావించే చింతపల్లి వాసులు సైబీరియా కొంగలు రాని సంవత్సరం వర్షాలు సరిగా రావని, పంటలు సరిగా పండవని భావిస్తారు. అందుకే సైబీరియా కొంగలను అతిథుల్లా గౌరవిస్తారు. గ్రామంలో ఎవరైనా వేటాడినా, వాటిని గాయపరిచినా భారీగా జరిమానా విధించి మరోసారి అలా జరగకుండా చూసుకుంటారు. అంత సెంటిమెంట్ చింతపల్లి ప్రజలకు. కానీ కోతుల వల్ల చెట్లు లేకపోవడం, ఒకటి అరా చెట్లున్నా వాటి మీద పెట్టిన గోళ్లలోకి దూరుతున్న కోతులు ఆ కొంగల గుడ్లు కింద పడేస్తున్నాయి. గుడ్లు పగలగొట్టి గూళ్లను చిందర వందర చేస్తున్నాయి. దీంతో సైబీరియా పక్షులకు ఎన్నడూ లేని కొత్త కష్టం వచ్చింది. చింతపల్లి గ్రామాన్ని తమ సంతానోత్పత్తికి అనువుగా భావించే సైబీరియా కొంగలు ఇప్పటికే పలు దఫాలుగా పైలట్లుగా వచ్చి వెళుతున్నాయి. చెట్లు లేకపోవడం వల్ల ఎక్కడ వాలాలో తెలియక తిరిగి వెళుతున్నాయి. అందుకే జనవరి నుంచి జూన్, జూలై వరకు సందడిగా ఉండే చింతపల్లి నేడు వెలవెలబోతోంది.